కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చందా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎస్బీఐ మేనేజర్ ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం మండల్ హెడ్ క్వార్టర్ సైదాపూర్ గ్రామంలో ఈరోజు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భోగి పండుగ సందర్భంగా సైదాపూర్కు వచ్చిన ఆడపడుచులు, సైదాపూర్ ఉన్న ఆడపడుచులు అందరూ కలిసి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇలా పాల్గొన్న ప్రతి ఒక్క ఆడపడుచు తన పొద్దున 10 గంటల నుంచి 1 గంట దాక తన ప్రతిభను చూపించి డిసైడ్ చేయడం జరిగింది. ఈ పోటీ అనేది ఎవరైనా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్సల్టెన్స్ బహుమతి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సైదాపూర్ ఉప సర్పంచ్ లక్ష్మీ హరీష్, వార్డు సెకండ్కేయ, మరి మా సైదాపూర్ టీఆర్ఎస్ నాయకుడు, మరి మా సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగొండ రాజు గారు, మా సీనియర్ నాయకుడు ఆర్టీసీ మాడ రమేష్ రాజు గారు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమానికి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, మా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరూ తన అందరి కృషితోటి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2 సార్లు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మునుముందు కూడా వచ్చేసారి కూడా భగవంతుని అందరి ఆశీర్వాదం ఉండింటే ఇంతకన్నా బ్రహ్మాండంగా చేస్తామని కోరుకుంటూ మీ సైదాపూర్ సర్పంచ్